అవర్స్ జర్నీ చేసిన తర్వాత నేనైతే వాటర్ఫాల్ దగ్గర రీచ్ అయ్యాను. ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది, ఏంటో తెలుసా, ఇక్కడ ఒక ఘాట్ లాగా అయితే ఉంది. ఇక్కడైతే మనం బోట్ అయితే మాట్లాడుకుని, వెనకాల ఉన్న చేసారా పంటీలు ఇట్లాంటి అయితే మాట్లాడుకుని, ఒక్కొక్క పంటీకి 4 మెంబర్స్ ఎక్కించుకుంటాడు, 750 అయితే ఛార్జ్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే మనం ఆ తెప్పలో వెళ్తే అక్కడ ఉంటాయంటండి వాటర్ఫాల్స్. అసలు నేనైతే దీని గురించి రివ్యూ కూడా చూడలేదు, అక్కడ బాగుంటుంది అన్నారని బయలుదేరి వచ్చేసాను. అసలు పెద్ద ట్విస్ట్ అనమాట ఇక్కడికి వచ్చాక. సరే పదండి, అక్కడ వెళ్ళి మనమైతే పంటి అయితే ఎక్కి అక్కడికైతే వెళ్దాం. లైఫ్లో ఫస్ట్ టైం ఇక్కడ నుంచి అయితే మనకి 1-1.5 కిలోమీటర్ అయితే ఉంటాయంట వాటర్ఫాల్స్. మనకైతే 4 మెంబర్స్ ఒక పంటికి అయితే తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా వాటర్ఫాల్స్ దగ్గరికి వేరే రూట్ అయితే ఉంది, కానీ అక్కడ నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టేసి వీళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అన్నమాట. అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉంది కాబట్టి మనం ధైర్యం చేసి వెళ్ళలేకపోతున్నాం అటు. యాక్చువల్గా మనం ఇప్పుడు కర్ణాటక సైడ్ ఉన్నామండి. మనకి తమిళనాడు వైపు నుంచి కూడా ఒక రూట్ అయితే ఉందంట, మాకు మటుకు గూగుల్ ఇటువైపు చూపించడం వల్ల మనం కర్ణాటక వైపు వచ్చాం. ఎంత ఉంటుంది లోతు? కిత్నా ఫీట్ డిప్ ఎనభై అడుగులు ఉంటుందంట. ఓకే సెంటర్ 30 ఫీట్. మధ్యలో తీసుకెళ్తున్నాడు, వాళ్ళకి ఏదో లెక్క ఉంటుంది. ఫ్లోటింగ్ భయంకరంగా ఉంది, ఫ్లోటింగ్ వాళ్ళు చక్కగా వెళ్ళిపోతున్నారు. నువ్వు కదలమాక, వీళ్ళకి ఏదో లెక్క ఉంది. ఇక్కడ సెంటర్కి తీసుకొచ్చాడు ఒక త్రిల్లు, వాళ్ళు అక్కడికి వెళ్ళారు. మనోడు సెంటర్ నుంచి తీసుకొచ్చాడు. రాక్ చూడు ఎలాగా కష్టమే. ఎక్స్పీరియన్స్ ఆయన చివరి నుంచి పట్టుకెళ్తున్నాడు, మనం ఈ చివరికి వచ్చాం. ఫ్లోటింగ్ ఎక్కువ అయినట్టు వర్షాలు పడతాయి కదా ఫ్లోటింగ్. రాక్ చూడండి సైడ్, రాక్ పక్క నుంచి వెళ్తున్నాం మనం. ఓకే భలే కలుస్తుంది, మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నడిపిస్తాడే వీడు ఇప్పుడు దిగాలి. మనల్ని అయితే ఇక్కడ దింపేశారు, వీళ్ళు మళ్ళీ ఆ వాటర్ఫాల్స్ దగ్గరికి అయితే వస్తారంట. వెళ్ళిపోతున్నాడు ఆయన. మనం ఇప్పుడు ఇలాగ ట్రిక్ చేస్తే అయితే వెళ్ళాలి కొంచెం దూరం.
గా అయితే మన వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కాదండి, నెంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అటు సైడ్ చూడండి చాలా పెద్దది అది, అలాగే ఇక్కడ చాలా చిన్న చిన్నవి ఉన్నాయి. మనం ఇక్కడ స్నానాలు అయితే చేయడానికి నేను చేసిన ఒక చిన్న తప్పు ఏంటంటే, యాక్చువల్గా మేము తమిళనాడు వైపు నుంచి హెగనెక్కల్ వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంది, అలాగే కర్ణాటక సైడ్ నుంచి అయితే ఒకటి ఉందండి. నేను చేసిన ఫాల్ట్ ఏంటంటే కర్ణాటక సైడ్ వెళ్తాం. వాటర్ ఫాల్స్ సౌండ్ చూసారు ఎట్లా వస్తుందో, ఇవా అసలు వెనకాల చూడండి ఎంత ఎంత ఫోర్స్ వస్తుందో వాటర్ ఫాల్. కానీ సూపర్ అండి ఎక్స్పీరియన్స్ మటుకు, చాలా అంటే చాలా బాగుంది. లేదు అలా స్నానం చేసినందుకు, జస్ట్ మనం ఇలాగ దాటినందుకు. బెంగళూరు ధర్మపురి డిస్ట్రిక్ట్ హొగెనక్కల్. ఏ తమిళనాడు స్టేట్? ఏ కర్ణాటక స్టేట్? చామరాజనగర్. మాస్పర్వల్ బెట్ట. హొగెనక్కల్. ఓకే. గోపీనాథ్ హొగెనక్కల్. ఓకే. దేర్ వి సైడ్ బెస్ట్. ఏ ఏ సైడ్ కార్ ఆతా గాట్ కే పాస్ కార్ ఇతర ఇతర అదే. ఓకే. ఆ ఎడగడే అదే కార్ పని కడే ఇక్కడ ఎడగడే. ఓకే. ఇక్కడ బందరా ఉంది. థ్యాంక్ యూ. చూసారు కదా గైస్, ఒకే దక్కలంట, నాకైతే నోరైతే తిరగట్లేదు. ఈ వాటర్ ఫాల్స్ అయితే మటుకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. నాకు తెలియక నేనైతే కర్ణాటక సైడ్ నుంచి అయితే నేను ఎంట్రీ ఇచ్చాను. కర్ణాటక సైడ్ నుంచి వస్తే ఏంటంటే మనకు అక్కడ కారు ఘాట్ వరకు వస్తుంది, అక్కడ నుంచి మనం బోట్ అయితే మాట్లాడుకొని ఇక్కడికైతే రావాల్సి ఉంటుంది. అదే మన తమిళనాడు సైడ్ నుంచి వస్తే డైరెక్ట్ ఘాట్లో దిగిపోయి ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసి ఇది వెనకాల కనబడుతుంది. లాంగ్లో ఇల్లు అయిన కనబడుతుంది సార్, ఇదంతా తమిళనాడు స్టేట్ అనమాట. ఇందాడ నేను బోట్ ఎక్కే చూసారు, అది కర్ణాటక స్టేట్. మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మనం బ్యాక్ అయిపోదాం, అది కూడా మీకు వ్యూ అంతా చూపిస్తాను. నేనైతే స్నానం చేద్దాం అనుకుంటున్నాను, ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని చూద్దాం ఎక్కడ కుదురుతుందో. యాక్చువల్గా ఇక్కడ మసాజ్లు అయితే చేస్తున్నారు, ఆయిల్ మసాజ్. ఒక్కొక్కరికి అయితే 500 అయితే తీసుకుంటున్నారంట. భయ్య అడిగి మరీ వీడియో అయితే తీపించుకుంటున్నారు. హాయ్ బోలో భయ్య, ఫుల్ ఎంజాయ్. బాయ్ బాయ్. అది 500 అయితే ఆయిల్ మసాజ్కి అయితే 500 తీసుకుంటున్నారంట. మామూలుగా ఎంజాయ్మెంట్ లేదు ఇక్కడ, ఫుల్ ఎంజాయ్మెంట్. ఇలా వాటర్ కూడా ఎంత ఫోర్స్లో వస్తున్నాయంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అంత ఫోర్స్లో వస్తున్నాయి. తల మీద పడితే ఇదే పెద్ద మసాజ్, ఇంకా మళ్ళీ వేరే మసాజ్ కూడా అవసరం. చాలా అంటే చాలా బాగుందండి వాటర్ ఫాల్స్. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ దీని గురించి కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్లు అయితే తెలియజేయండి, నేను తప్పకుండా మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. సరే ఇప్పుడు మళ్ళీ కర్ణాటక వైపు అయితే వెళ్ళాలి. అసలు రోడ్డు అయితే దరిద్రంగా ఉందండి, పొరపాటున కూడా మీరు ఎప్పుడు రామాకండి. కేవలం వ్యూస్, కానీ వ్యూస్ అయితే మనకి ఎక్సలెంట్ వ్యూస్ అండి. మంచి ఫారెస్ట్లో అసలు మామూలు లొకేషన్స్ లేవు, అదైతే ఒప్పుకోవచ్చు. కానీ రోడ్డు అయితే మటుకు చాలా అంటే చాలా చండాలంగా ఉందండి. మళ్ళీ పంటీల దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం సక్సెస్ఫుల్గా. మళ్ళీ పంటి అయితే ఎక్కాం వాటర్ ఫాల్స్.
తమిళనాడు వైపు నుంచి వచ్చి ఉంటే మనకి కొంచెం టైం సేవ్ అయ్యేది, రిస్క్ తగ్గేది, రోడ్ అయితే బాగాలేదు. అంటే మేము ఫస్ట్ టైం కదా తెలియక ఇటు అయితే వచ్చాను. మీకైతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అయితే సేఫ్గా రీచ్ అయిపోయాం చూడొచ్చు మీరు. కానీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అన్నట్టుకు. కార్ దగ్గరికి వెళ్దాం. ఇదండి ఈ వాటర్ఫాల్స్. ఇక్కడతో ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. నేను ఇక్కడి నుంచి నెక్స్ట్ భవానీ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. భవానీ అనే ఒక ఊళ్ళో ఒక టెంపుల్ అయితే ఉంది, అది సేలంకి నియర్ బై ఉంటుంది. అక్కడి నుంచి ఇషా తర్వాత మున్నార్, అలప్పి ఇలాగా నెక్స్ట్ కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయండి. సో కీప్ వాచింగ్. వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బై గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.